ఢిల్లీ పై సీఎం కేసీఆర్ దండయాత్ర ఆరంభించారు. ఢిల్లీతో ఢీకొట్టేందుకు సై అన్నారు. జనగామ వేదికగా కేంద్రంపై విమర్శలు వాగ్భానాలు సంధిస్తూ మోదీ విధానాలను చీల్చి చెండాడారు. తెలంగాణకు అన్యాయం చేస్తే ఢిల్లీ కోటలు బద్దలు కొడతామని హెచ్చరించారు. జాతీయ రాజకీయాల్లోకి వస్తాం, దేశం నుంచి బీజేపీని తరిమేస్తాం, కాస్కో అంటూ సవాల్ విసిరారు. కేంద్రం పైసా ఇవ్వకున్నా ఇన్నాళ్ళు సహించాం, ఇక ఉడత ఊపులకు భయపడేది లేదు, జాగ్రత్త అంటూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ మరోసారి గర్జించారు. జనగామ వేదికగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజావేదికగా చీల్చి చెండాడారు. రేట్లు పెంచుతున్న విధానం మొదలు ప్రభుత్వ ఆస్తుల విక్రయం, విద్యుత్ అంశాలు సహా ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేల్చుతూ కేంద్రానికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. దేశం నుంచి బీజేపీని తరిమేస్తామని, మాకు ఇచ్చేవాడిని తెచ్చుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి వస్తే దేశం గురించి కొట్లాడేందుకు కూడా వెనుకాడబోనన్నారు. ఇక్కడ బయలుదేరితే ఢిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం, మీ ఉడత ఊపులకు భయపడేది లేదు, జాగ్రత్త మోదీ అంటూ కేసీఆర్ హెచ్చరించారు. రేపు చూసుకోవడం, నేను ధర్మేస్తాం ఈ దేశం నుంచి, మాకు ఇచ్చడం తీసుకొస్తాం, అంతమందం తెలివి మాకున్నది, అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పాత్ర పోషించాల్సి వస్తే తప్పకుండా ఈ దేశం కోసం కూడా మనం పోరాటం చెయ్యాలి, కొట్లాడదామా దేశం గురించి కూడా, జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించుదామా, ఇలా మీరందరూ దీవిస్తాం, మేము రెడీగా ఉన్నాం, ఇక్కడ మేము కొట్లాడతాం, నువ్వు బయలుదేరమంటే ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, కొట్లాడతాను, మనం చేస్తా ఉన్నా. ప్రధాని మోదీ కేంద్రంపై విమర్శలు గుప్పించిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర బీజేపీని ఇవ్వతలేదు. 8 ఏళ్లుగా తెలంగాణకు పైసా ఇవ్వకపోయినా కేంద్రాన్ని ఏమీ అనలేదన్న ఆయన అడ్డగోలుగా ధరలు పెంచుతూ ప్రజలను అడ్డి విరిచారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నీటి బాధలు, కరెంటు కష్టాలు పోయి ప్రస్తుతం రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయి. కానీ ఇప్పుడు మోదీ పంచాయతీ మొదలైందని, కరెంటు సంస్కరణల పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారని, నన్ను చంపినా మీటర్లు పెట్టేది లేదని కేంద్రానికి తెగేసి చెప్పానని స్పష్టం చేశారు. అంతేకాదు, టీఆర్ఎస్ పోరాటం చేసిన పార్టీ అని, అవసరమైతే దేశం కోసం కూడా పోరాటం చేస్తామని, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. కరెంటు మీటర్ పెట్టాలి, పెట్టకపోతే మీకు అచ్చడి బంద్ చేస్తాం, మా ప్రాణం పోయినా సరే తెలంగాణలో మేము కరెంటు బాయిలకు మీటర్లు పెట్టము, తిరగబడతాం, కొట్లాడతాం, అవసరమైతే ఢిల్లీ దాకా వస్తాం, కానీ కరెంటు మీటర్లు మాత్రం పెట్ట, నువ్వు ఏం చేస్తావో చేసుకోపో, నీ సంస్కరణలు మేము అమలు చేయం. ఇక జనగామ జిల్లాపై వరాలు కురిపించిన సీఎం కేసీఆర్ నాడు నేడు జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. జనగామ జిల్లా ఒకప్పుడు కరువు సీమగా ఉండేదన్న కేసీఆర్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందన్నారు. వచ్చే ఏడాదిలో ఒక అన్ని చెరువులు నింపుతామని, అలాగే జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతో పాటు పాలకుర్తిలో కూడా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాది 40,000 కుటుంబాలకు దళిత బంధు అందిస్తామని, మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2,000 కుటుంబాలకు దళిత బంధు అందజేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. మరి ప్రధాని మోదీ కేంద్రంపై గట్టి హెచ్చరికలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ నేతలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.